పెట్రోల్ కార్పు ఇచ్చినాం సార్, ఆయన ఇంటికి పంపించారు. ఆ ఫోటో మేము ట్రీట్మెంట్ చేయడానికి పంపించి తీసుకొని పోయినాం మనిషిని. కింద పడి తీసుకొని రావాలి, అదే తీసుకొని రండి. ఎట్లా వెళ్ళిపోతా? ఛాలెంజ్ చేసి పోయింది సార్, ఛాలెంజ్ చేసి పోయిండు. నేను ఇటు వెళ్ళిపోతా, ఏం చేసుకోలేదు. కావాలండి, వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టించినాము, వాడు ఎక్కడ ఉన్నాడు? మీరేమనుకున్నారంటే లేదా, ఏమో చిన్న ఇష్యూ ఏమో అయిపోతుంది, ఏదో ఫిట్ చేసి పంపుదాంలే అని మీరు అనుకున్నారు. వాడిని ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి మీరు? పది నిమిషాల వాడు పరారీలో ఉన్నాడంటే వేరే విషయము, మేము వాడిని అప్పయిపోయిన తర్వాత మీరు ఎట్లా చేస్తారు సార్? మీరు పట్టించిన తర్వాత ఎట్లా వదిలేస్తారు? పట్టించినాం కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసి కూర్చోబెట్టిన తర్వాత కూడా వెళ్ళిపోతా అని చెప్పిండు వాడు. దానికి సంబంధించింది ఏం జరిగిందో గెట్టిట్లేదు, బట్ దీని విషయంలో మాత్రం వెరీ స్ట్రింజెంట్ అండ్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్, దట్ ఈస్ అవర్ డ్యూటీ, డెఫినెట్లీ హోమ్ టు డూ దట్. ఇప్పుడు దెర్ ఇస్ అ వెరీ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఈస్ అసాల్టింగ్, దానికి ఏముంది, క్లియర్ గా ఉంది అది, దట్ ఈ కెనాట్ బి ఎస్కేప్. ఇప్పుడు మామూలు 10 మంది ఉన్నాం సార్, 100 మంది అవుతాం. మేము తీసుకొచ్చే బాధ్యత అరెస్ట్ చేసే బాధ్యత.